सत्क्रिया बाबा जी नमः ओम। ओम सिद्धक्रिया बाबा जी नमः ओम। नमस्ते स्वामी, మీరు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎదగాలని చాలా సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. అలాగే ఆ కృషిలో క్రమంగానే మీరు చాలా అనుభవాలు కూడా పొందగలిగారు అదే ఆధ్యాత్మిక ప్రపంచంలో. అండ్ ఆ పొందిన అనుభవాల్ని 10 మందికి పంచి సహాయం కూడా చేయగలిగారు. అయితే ఈ మధ్యకాలంలో మీరు వేదానంద బాబాని కలవడం జరిగింది. సో అసలు ఆయన్ని ఎలా కలిశారు, కలిసిన తర్వాత మీ అనుభవం ఏంటి, అండ్ ఆ బాబా గారి గురించి, వేదానంద బాబా గారి గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నామండి. నమస్తే అండి, నా పేరు శ్రీ స్వామినారాయణ, మాది రాజమండ్రి. నేను పుట్టింది పెరిగింది అంతా కూడా రాజమండ్రి పరిసరంగా, అంత రాజమండ్రిలోనే పుట్టాను, రాజమండ్రిలోనే పెరిగాను. నా ఆధ్యాత్మిక జీవితం అనేది 2004లో బీజం పడిందండి. 2004 వరకు కూడా మాది బీర్వాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, నేను ఎల్ఎల్బి కూడా చేశాను. ఆ రంగంలో 3 ఏళ్ళు మాత్రమే ఉంచున్నాను. నా మనస్తత్వానికి అడ్వకేట్ ప్రొఫెషన్కి నాకు కుదరలేదు ఏంటో తెలియదు, కానీ ఆ ప్రొఫెషన్ నుంచి వెనక్కి వచ్చాను. మా నాన్నగారి నుంచి హీరోల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ఆ రంగాన్నే నేను ఎంచుకున్నాను. ఎందుకంటే అందులో నేను ఏదైతే చేయాలనుకున్నానో 100 కొనసార్లు కరెక్ట్గా చేయగలను అనుకుని ఆ రంగంలో ఉన్నాను. ఈ నేపథ్యంలో నా కుటుంబాన్ని పోషించుకుంటూ అమ్మవారి మీద నాకు కనలేని భక్తి, కనకదుర్గ అమ్మవారు అంటే, విజయవాడ కనకదుర్గ అమ్మవారు అంటే కనలేని భక్తి. ఆ భక్తి నిమిత్తంలోనే ప్రతి దసరాకి నేను భవనిమాల వేయడము నడుస్తూ చేసేవాడిని. ఒకనొక టైంలో 2004కి నాన్నగారికి కొంచెం అనారోగ్యరీత్యా మంచంలో పడ్డారు. మా నాన్నగారు అయ్యప్ప స్వామి భక్తులు, 24 సంవత్సరాలు మేఘదాటిగా తేరాలెళ్ళారండి. మా అమ్మగారు కూడా 18 సంవత్సరాలు అయ్యప్ప మాల మా నాన్నగారితో పాటు వేసుకున్నారు. ఆ మూమెంట్లో మా అమ్మగారు అయ్యప్ప మాల వేసుకున్నారు, నేను భవనిమాల వేసుకున్నాను దసరా మూమెంట్కి. సరిగ్గా 5వ రోజుని అమ్మగారి నుంచి నా కాల్ వచ్చింది, నాన్నగారు బాలేదబ్బాయి. మా నాన్నగారు నేను వేరేగానే ఉంటున్నాను అప్పటికే. నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు పరిస్థితి అసలు బాగపోతే ఏంటంటే, ఏంటి పరిస్థితి అంటే, ఈరోజు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్దా, 1,500 రూపాయలు ఖర్చు అవుతుంది, మీకు పెద్దగా ఖర్చు కూడా కాదు అని అన్నారే. సరే హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకున్న మూమెంట్లో మేము సన్నద్ధమయ్యాము. ఏమనుకున్నారు నాన్నగారు, ఈ ఒక్క రాత్రి ఆగుదామరా, రేపు పొద్దున వెళ్దామా అన్నారు. సరే అని 10:30 వరకు ఉండి అప్పుడు ఇంకా పూజ చేసుకోలేదు. అమ్మ నేను పూజ చేసుకున్న టైం దాటిపోయి నేను పూజ చేసుకోవాలి, నేను రేపు పొద్దున వస్తానమ్మని చెప్పి వచ్చాను. 2:30కి మా పక్కింటి అబ్బాయి వచ్చి, అనయ్య నాన్నగారు కాలం చేశారని వచ్చాను. 2:30 అయింది, నేను నిద్రలేదు, లేచి విన్న విషయం అది. ఇప్పుడు ఈ మూమెంట్లో నేనేం చేయాలో అర్థం కాదు. మా తీయడానికి గోదరగడ్డి కావాలి, మా తీశాను, నాన్నగారికి వచ్చాను, ఆ కార్యక్రమాన్ని పూజ చేసి మళ్ళీ యథాస్థానం ఆ జీవితంలోకి వచ్చాను. వచ్చానే కానీ అమ్మ మీద ఫైటింగ్, అమ్మ నువ్వు అంటే నాకు ఎంతో ప్రీతి కదా, నేను నీ ప్రియ భక్తులు అనుకున్నాను, నేను నాకేది కావాలంటే అది ఇస్తున్నావు, మరి ఈ మూమెంట్లో నన్ను నువ్వు ఎందుకు దర్శించుకోలేదని ఆపావు, కారణం ఏమిటి? 3 రోజులు 4 రోజులు నాన్నగారు ఆపలేకపోయేవారు. నాన్నగారు ఎలాగో కాలం చేస్తారన్నది ఒక సత్యం అవ్వచ్చు, కానీ 4 రోజులు ఆకుంటే కనుక నేను ఈ దర్శనం చేసుకున్నాను కదా అని అమ్మతో నాకు ఫైట్ బాగా. 2004, 2005, 2006 ఎంట్రన్స్ వచ్చినప్పటికి అమ్మ నుంచి ఏమవుతుందో తెలియదు, నన్ను మా రాజమండ్రి ఇస్కాన్ ఫౌండేషన్ సంస్థకి నన్ను బయటికి పంపించింది, అందులోకి పంపించింది. ఇస్కాన్లోకి ఎంటర్ అయిన తర్వాత కృష్ణుడి గురించి తెలుసుకోవడము, అప్పటి వరకు ఏదో కృష్ణాష్టమికి గుట్టు కొట్టుకోవడం వరకు మన కృష్ణుడి గురించి తెలుసు, భగవద్గీత అనేది ఒకటి ఉందని తెలుసు, కానీ అంత డీప్ నాకు వెళ్ళడం తెలియదు. అక్కడి నుంచి ఇస్కాన్కి వెళ్ళడం తర్వాత భగవద్గీత ప్రవచనాలు అంటడం, భగవంతుడి గురించి తెలుసుకోవడం, కృష్ణుడి గురించి తెలుసుకోవడము, అమ్మవారి గురించి తెలుసుకోవడం, అమ్మవారికి కృష్ణుడికి మధ్య భేదం ఏమిటి, వారిద్దరి మధ్య గల స్థితి ఏమిటి, మనమేమిటి అని తెలుసుకోవడం. ఆ మూమెంట్లో నుంచే నేను నామజపం చేయడం, హరికృష్ణ మంత్రం 18 మాలలు ప్రతిరోజు చేస్తూ
తలవధాము నుంచి ఇంకా భగవంతుడి కోసమే ఆరాధిస్తూ ఆయన గురించే తన్మయత్వం పొందుతూ ఇలా ఉన్న ఈ ముమ్మట్లో నుంచి నెమ్మదిగా నేను జపం చేస్తూ చేసుకుంటున్న ముమ్మట్లో ధ్యానంలోకి అడుగు పెట్టడం జరిగింది. ధ్యానం చేసుకుంటూ ఉండగా ఒకనొక టైంలో నేను ధ్యానస్థితిలో ఉన్నాను, ఏమిటో తెలియదు, ధ్యానం చేస్తున్నాను. ఆ రోజు నాకు ఒక శబ్దం వచ్చింది, ఎక్కడ చెప్తుందో నాకు తెలియదు, నువ్వు హీలింగ్ చెయ్యని, హీలింగ్ చేయనగానే హీలింగ్ అంటే ఏంటో తెలియదు, హీలింగ్ చేయని వచ్చింది. నా స్నేహితుడు ఒక ఆయన వాస్తు సిద్ధాంతి ఆయుర్వేద హోమియోపతి డాక్టర్ ఆయన, ఆయన పేరు సుబ్రహ్మణ్యం గారు. ఆయన గురించి కొంచెం నాకు బాగా తెలుసు, స్పిరిచువల్ లెవెల్ ఉంటారు ఆయన. హీలింగ్ గురించి అంటే ఏమిటంటే స్వస్థత చేయడం అని, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని ఆరోగ్యవంతం చేయడానికి శరీరం నొప్పుకోకుండా చేసేది హీలింగ్ అంటారన్న. మరి ఎవరు నేర్పుతారంటే మీకు ఏదైతే శబ్దం వచ్చిందో అక్కడి నుంచి వస్తుందండి, ఎవరు నేర్పుతారంటే క్రియేట్ చేయాలన్న. కొన్ని కాలం హీలింగ్ గురించి తెలిసింది, ఆ స్పోర్ట్స్ నేర్చుకున్నాను, అక్కడి నుంచి అది హీలింగ్ చేసుకుంటూ ఉండగా వైద్యరంగం అనేది నా జీవితంలోకి వచ్చింది. అక్కడి నుంచి ఆక్యుపంచర్, ఆక్యుపంచర్ కేరళ వైద్యము, మర్మ వైద్యం అని నేర్చుకోవడం, ఆ నేపథ్యంలో నేను న్యూమరాలజీ నేర్చుకోవడం, ఆ నేపథ్యంలో ఆస్ట్రాలజీ నేర్చుకోవడం, ఏక ఆస్ట్రాలజీకి ఎదగడం ఇది జరిగింది. సో ఈ మూమెంట్ ఆధ్యాత్మిక జీవితంలో గురువులు ఏది చెప్పినా కానీ అది నేను తెలుసుకుంటూ నడుచుకుంటూ నన్ను నేను ఆనందపరుచుకుంటూ నాకు తోచిన సహాయం అందరికీ చేస్తూ నాకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ నడుస్తున్న ఇమూట్లో ఈ మధ్యకాలంలో అండి వేదనంద బాబాది గారి యూట్యూబ్లో మామూలు ఏదో మనం యూట్యూబ్లో నేను చూస్తున్నాను, వేరే వేరే వీడియోస్ ఏదో ఉన్నాయి మంచి ఏమన్నా చూస్తుంటే టక్మని నేను వచ్చింది. ఈయన అక్కనే ఆయన మొహం యూట్యూబ్లో చూడగానే ఎందుకో నాలో నేను లేని ఆనందం ఏదో బయటకు వచ్చింది అనిపించింది. అంటే ఇప్పటికీ ఎంతోమంది గురువులతో పరిచయం ఉన్నాయి కానీ వీరి దగ్గర ఏదో మొత్తం మీద విషయం ఉంది. ఆ రోజు ఆయన యూట్యూబ్లో చెప్పిన ప్రసంగం చూసిన తర్వాత ఎంతోమంది ఈయనే ఉన్నాము, ఎట్లాంటి విషయాలు ఈయన ఉన్నాము కానీ ఈయన దగ్గర ఏదో ఉంది అనిపించింది నాకు. చూనాయి నా మనసు చూనాయి. ఇంకా అక్కడి నుంచి వారి యొక్క ఫోన్ నెంబర్ ఎలా ఉంటుందని చూస్తే యూట్యూబ్ కింద వేద ఫౌండేషన్ ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్ చూసిన తర్వాత ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత వేదనంద బాబాజీ గారి ఫాలోవర్స్ ఎవరు వైజాగ్ ఉన్నట్టున్నారు వాళ్ళు ఇచ్చారు, రెండు నెంబర్లు ఇచ్చారు. ఒక నెంబర్ కనెక్ట్ అవ్వలేదు, రెండు నెంబర్ కనెక్ట్ అయింది. వారు మదర్ లేడీ అనమాట, మదర్ వారు ఫోన్ చేసిన తర్వాత ఇలాంటి నేను యూట్యూబ్లో వేదనంద బాబాజీ గారి నేను చూసిన వీడియో చూసినట్టు చాలా అద్భుతంగా ఉంది, వారిని కలవాలనుకుంటున్నాను, ఎక్కడ కలిస్తే బాగుంటుంది, ఎలా కలవాలి అంటే వారు చెప్పారనమాట మీరు ఇంకా ఆయన యొక్క టీచింగ్స్ వింటూ ఉండండి, అప్పుడు మేము వారితో మిమ్మల్ని కలుపుతాం. ఎందుకంటే ఒకేసారి కలిసిపోతే కలిపేస్తే అసలు మీరేంటో తెలియదు, మీ స్థితి ఏంటో తెలియదు, వారంటో తెలియదు, వారి స్థితి ఏంటో తెలియదు. తెలియనప్పుడు మేము కలిపేస్తే వారు మాట్లాడేస్తే మీ ఇద్దరి మధ్య సంబంధం ఎట్లా ఏర్పడుతుందండి, అది నాకు అంతగా అనిపించలేదు. కాబట్టి మీరు ఇంకా రెండు మూడు వీడియోలు చూడండి, ఈలోపు నేను బాబాజీ గారు కూడా మీకోసం తెలియజేస్తాను, వారి యొక్క అంగీకారం కూడా తెలియజేసి మీకు చెప్తాను. ఈ లోపు ఇంకా అదే కనుక యూట్యూబ్లో చూడటము, ఆయన యొక్క ప్రసంగాలు చూడటము, నాకు వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియో యొక్క టీచింగ్స్ గురించి తెలుసుకున్నది ఏదైతే ఉందో చెప్పింది మన ఏదైతే ఉందో నాలో నేను ముగ్గున్నాయి. నా ఒక వ్యాఖ్యాతగా నేను ఆయన గురించి రాస్తూ నా వాట్సాప్లో రాస్తూ ఆయన నుంచి ఏదైతే ఏదైతే పొందానో ఆ అనుభూతిని వాట్సాప్ నాకు వచ్చిన విధంగా నేను మార్చుకుంటూ పొందుతూ పెడుతున్నారు అప్పటి నుంచి కూడా. సరే ఈ కార్యక్రమంలో నడవగా బాబాది నుంచి మాట్లాడిన తన్మయత్వం నాకు ఎక్కువైపోయి ఆయన ఫేస్బుక్లో గెలిపాయి, ఫేస్బుక్లో గెలిపాయి వేద ఫౌండేషన్ వేద ఆధ్యాత్మిక క్రియేట్ సంథింగ్ ఉంది అందులో గెలిపాయి. ఎందులో గెలిపిన తర్వాత ఆయన ఫోన్ నెంబర్ దాంట్లో ఉంది, ఫోన్ నెంబర్ దాంట్లో ఉండగా నేను మెసేజ్ పెడతాను అనుకోండి, మెసెంజర్ నుంచి ఆయన నాకు తక్కువ మెసేజ్ పెట్టారనమాట, ఇప్పుడు కాల్ చేయనన్నా ఆనందం, ఇంకా కాల్ చేయనన్నాగదు కదా. ఫోన్ చేశాను, ఫోన్ చేసిన తర్వాత నేను ఫోన్ చేయలేదు, కాల్ చేయొచ్చా నేనే పెట్టబోతున్నాను, మళ్ళీ ఆయన ఫోన్ చేశాను, ఆయనకే ఫోన్ వచ్చింది, ఏమన్నా ఏంటన్నా ఏంటి అని. ఇలాగా మా రాజమండ్రి అంటే శ్రీ స్వామి నా పేరు అంటే నీకు పేరు ఎవరు పెట్టారు అని, నేను నా పేరు నేనే పెట్టుకున్నానండి, న్యూమరాలజీ స్థితిగా ఉన్నాను కాబట్టి నా పేరు నేనే మార్చుకున్నాను, నా స్థితి పెట్టాను కానీ సరే నాన్న. అంటే నేను అడిగిన ప్రశ్న చాలా విచిత్రంగా అనిపించాయో లేకపోతే డెప్త్గా ఉన్నాయనిపించాయో లేకపోతే అప్పటికప్పుడు సమాధానం చెప్పకూడని ప్రశ్న నాకు తెలియదు కానీ
ఇప్పుడు కారణంగా నేనే నీకు కాల్ చేస్తాను, వాట్సాప్ నెంబర్ నాకు పెట్టు, నీ వాట్సాప్ కాల్ చేస్తూ నేనే నీతో మాట్లాడతాను. పర్సనల్గా నీకు నువ్వు అడిగిన ప్రశ్నకి ఒక రెండు నిమిషాలు ముందు చెప్పడం కాదు, ఒక గంట నుంచి 2 గంటల వరకు తీసుకోవాలి. అవసరమైతే నువ్వు నా దగ్గర కూర్చుని వినగలిగే స్థితి ఉన్నావు కాబట్టి నేనే నీకు వాట్సాప్ చేస్తానన్నా పెట్టాను ఈ నెంబర్ అన్న మెసేజ్లో పెట్టాను. తర్వాత ఆయన నుంచి నాకు రిప్లై రాలేదు. 2-3 సార్లు నమస్తే బాబా మాతో మీతో మాట్లాడాలనుకున్నానన్నారు, పెట్టాను కానీ ఆయన నుంచి రిప్లై రాలేదు. ఎందుకంటే ఆయన మెసేజ్లు చూడడం మానేశారు అప్పటి నుంచి. ఈ మూమెంట్లో ఉండగా బాబాజీ గారు ఒకరోజు వైజాగ్ నుంచి విజయవాడ ప్రాంతానికి వెళ్తున్నట్టున్నారు. నేను ప్రతిరోజు నిత్య అగ్నిహోత్రం చేస్తానండి, ఆవుపేడ ఆవుపేడతో హోమం చేస్తూ అవినీతో నేను హోమం చేయడం నేర్చుకున్నాను, చేస్తున్నాను 2012 నుంచి కూడా కంటిన్యూటీగా. వైజాగ్ నుంచి మాతాజీ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత ఆ టైంకి నేను హోమం చేసుకుంటున్నాను, ఫోన్ ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన హోమం పూర్తి అయిపోయిన తర్వాత అడిగాను మాతాజీ ఏంటి విషయం అంటే, ఇలాగా బాబాజీ గారిని మీరు కలుసుకోవాలనుకుంటున్నారు కదా, బాబాజీ గారు ఇప్పుడు వైజాగ్ నుంచి దువ్వాడ ప్రాంతం వస్తున్నారట, ఆయన వైజాగ్ దువ్వాడ నుంచి బయలుదేరి విజయవాడ వస్తున్నారు, మీ నెంబర్ వారికి ఇచ్చానండి, వారి నెంబర్ మీరు ఇప్పించుకోండి, వేరే నెంబర్ ఉంది మీరు కాల్ చేయండి, వారు ఎక్కడ కలవాలో మిమ్మల్ని తెలియజేస్తారని చెప్పి అనగానే వెంటనే ఆ రోజు వచ్చిన ఆనందము ఇంత అంతా కాదండి. ఎందుకంటే ఎక్కడో హిమాలయ యోగి అక్కడ వారహాట్ అనగానే నాకు చెవులు పైకిలేసుకుని రోమాలు ఎక్కువడిపోయింది. ఎందుకంటే నాకు హిమాలయ ప్రాంతానికి మహాప్రీతి అనమాట. అమర్నాథ్ ఒకసారి వచ్చాను, కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి 2 సార్లు తిరిగి వచ్చాను. హిమాలయాల్లో ఉండాలని తపన. ఎలా ఉండాలంటే నాకు ఇంగ్లీషు అంతగా పెద్దగా రాదు, హిందీ అసలు రాదు. ఇంగ్లీష్ అర్థమవుతుంది, కొద్ది కొద్దిగా మాట్లాడతాను, హిందీ అసలు అర్థం కాదు మాట్లాడతాను. ఆ ప్రాంతంలో ఎక్కువ ఉండాలంటే తెలుగు వాళ్ళు ఉంటే బాగుంటుంది, నా బోర్డు ఉండటం కంటే ఒక గురువు ఉంటే బాగుంటుంది, ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉండే గురువు ఉంటే ఇంకా బాగుంటుంది. నాకు ఆ మూమెంట్లో ఈయన్ని కలుసుకోవాలని తపన, ఈయనతో ఉండి ఈయన సహచర్యంలో ఇంకనే జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి, నా యొక్క ఆత్మను ఉద్ధరణ చేసుకోవాలి అన్న తపన జనాలు బట్టి పడుతున్నాను. అలాగే ఆయనే విజయవాడ నుంచి వైజాగ్ నుంచి విజయవాడ వస్తున్నారట, దారులు నన్ను కలుస్తారట. అబ్బా ఎంత ఇది, ఎందుకంటే గురువుని ఈరోజు కలుసుకోవాలంటే ఎంతో రిఫరెన్స్లు ఎంతో ఇది చేసుకుంటేనే కలవాలి. అందులోని ఇప్పుడున్న గురువులు ఏంటో పరిస్థితి మేము ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నానండి. పెద్ద పెద్ద ఆశ్రమాలు పెడతాము, పీఠ మీద పీఠాల మీద కూర్చోవడము ఉండే స్థితి వారిని, వారు ఎవరిని కలుస్తారంటే ఒక స్థాయి వ్యక్తులే. ఏ స్థాయి వ్యక్తులు అంటే ఫైనాన్షియల్గా బాగా ఎదుగున్న స్థాయి వ్యక్తుల్ని కలుస్తారు, కూర్చోబెట్టి మాట్లాడతారు. ఎందుకంటే వారి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, ఆశ్రమాలు నడపాలన్నా పీఠాధిపతులకు ఉండి పీఠాలు నడిపించాలన్నా వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. చిన్నవాడిని ఏదో చిలుకు చిన్న ఉన్నవాడిని కలుసుకుంటే వాళ్ళకేం ఉపయోగం ఉండదు. కాబట్టి ఈరోజు సాంఘికంగా భౌతికంగా ప్రజల మధ్య ఉన్న గురువులు అందరూ ఏంటంటే బాగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నవాళ్ళని బాగా ఫైనాన్షియల్గా బాగా ఎదుగున్న వాళ్ళని కలుసుకుంటారు, కలుసుకుని వారితో బాగా సంభాషించుకుంటారు. ఎందుకంటే ఫండ్స్ బాగా వస్తాయి కాబట్టి. అట్లా ఉన్న స్థితిలో నా బోటో ఎలా అంటే నేను నా గురించి చెప్పకపోయినా నాకు తెలియదు కాబట్టి నా బోర్డు కలుసుకోవాలంటే వారు ఏమంటారో ఎలా ఉంటారో ఎంత ఏం మాట్లాడతారో ఎలా మాట్లాడతారో సరే ఈ స్థితిలో ఆలోచనతో ఉన్నామని నేనుగా సామాన్యంగా అందరూ కూడా ఉంటాను. ఆ స్థితిలో ఉన్న నాకు ఆయన నుంచి ఫోన్ వస్తుందనగానే చాలా తమ్మెత్తున్నాను, వెంటనే కాల్ చేశాను. మా నాన్న ఇలాగా నువ్వు కూడా మాట్లాడడంలో కదా నేను కూడా మాట్లాడాలనుకుంటున్నా, ఇంత విషయం అంటే నేను ఎంతగా పరితపిస్తున్నానో ఆయన కూడా అంతగా పరితపిస్తుందని నాకు అనిపించింది అప్పుడు. ఎందుకంటే నేను కూడా చేరాల బట్టి మాట్లాడదాం అనుకున్నానని కుదరట్లేదు. ఎన్ని పుస్తకాల్లో చదివే నేను ఒక గురువు గురించి శిష్యుడు తప్పిస్తూ ఉంటే అట్లానే శిష్యుని గురించి గురువు కూడా తప్పిస్తాడు. నా మనసుకి హత్తుకునే శిష్యుడు ఎవరున్నాడు, నా కరెక్ట్గా ఫాలోవర్ ఎవరున్నారు అనే విధంగా నేను చెప్తే తూచా తప్పకుండా చేసే వ్యక్తి ఎవడున్నాడు, అతను నాకు శిష్యుడిగా వస్తే బాగుంటుంది కదా అని గురువు కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటాడట. ఆ స్థితిలో ఉన్నారేమో అనేది తెలియదు కానీ నిన్ను నీతో మాట్లాడడం నేను కూడా అనుకున్నామా కుదరలేదమ్మా, పలానా ఏళ్ళకి వస్తాను నన్ను కలుసుకోవచ్చా. అబ్బా ఆనందం, వెంటనే ఎన్ని గంటలకు వస్తారనంటే అప్పుడు టైం 9:00 అంత అయింది, 11:30 ప్రాంతంగా వస్తారన్నారు. వస్తారనగానే మనసు అనిపించింది బాబా వారిని భోజనం పిలిస్తే బాగుంటుంది కదా ప్రసాదానికి అనిపించింది. కానీ ఫస్ట్ మీటింగ్లో ఫస్ట్ భోజనం మాట్లాడితే అసలు నేనేంటో తెలియదు, ఆయనంటో తెలియదు, నాకు ఆయన సమాధానం ఏంటో తెలియదు, అనుకోకుండా రా బాబు అన్నవే పెద్ద గొప్ప.
ప్రసాదం వచ్చేస్తాను నేను ఎలా అడిగి వెళ్తాను ఏమో సరే నాకు మనసు అక్కడ దాకా వచ్చింది కానీ ఇంత ఉంటుంది మాట్లాడాలి వెంటనే మార్కెట్కి వెళ్దాము కొమ్ములు పళ్ళు తీసుకోవడం జరిగింది నా భార్యని మేము మా కుటుంబం మొత్తం ఆధ్యాత్మికంగా ఉన్నామండి నా భార్య నా ఇద్దరు పిల్లలు కూడా మేము చాలా ఇదిగా ఉంటాం అందరు గురువులు అంటే చాలా వినయంగా ఉంటాము వారి ఏదైతే చేస్తూ ఉంటాము ఆ మూమెంట్లో మా అబ్బాయిని తీసుకుని మా పెద్దవాళ్ళ పాపకి ఇంకా స్నానం పూర్తవ్వలేదు నువ్వు స్నానం చేసి వచ్చారా అని చెప్పాను మా చిన్న అబ్బాయిని నా భార్యని నేను కారులో వెళ్ళిపోయాం వారిన వస్తానం తోడికి సరిగ్గా వారు వచ్చేసరికి మేము అందరం వచ్చాము మాకంటే కూడా ముందు వచ్చారు ఒక 5 నిమిషాలు ముందు వచ్చినట్టున్నాను నేను ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళి పువ్వులు పళ్ళు పట్టుకురావడం నాకు టైం సరిపోలేదు అనమాట వచ్చేస్తాను బాబా అని చెప్పి వచ్చి తలుచుకున్నాను ఆయనకి దండ వేసాను కాళ్ళ మీద పువ్వులు తల్లి ఫ్రూట్స్ పెట్టాను అక్కడ చేతులు చాలా బ్లెస్సింగ్స్ వచ్చినాయి ఆ టైంలో అంటే ఇప్పటిదాకా ఏదో ఫేస్బుక్లోని గురు చరిత్ర పారాయణ చదువుతారు ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 6:30 వరకు గురు చరిత్ర పారాయణ చదువుతుంటారు అది చూడడం వరకే తర్వాత యూట్యూబ్లో మేము వీడియో చూడడం వరకే ఆయన మొట్టమొదట చూడడం అదే ఫస్ట్ టైం అంటే నాకు గెలదు కాబట్టి నాకు ఎనర్జీ లెవెల్స్ తెలుస్తాయి ఆ గ్లో ఆ మొహంలో గ్లో అంటే చాలామంది మీరంతా చూస్తుంటారు గురువుల ఫోటో ఒక దేవీ దేవతల ఫోటో ఉండి వెనకాల ఆరా ఒకటి వేస్తుంటారు ఎరుపు రంగులోనూ పసుపు రంగులోనూ ఆరెంజ్ కలర్లోనూ వైలెట్ కలర్లోనూ వేస్తూ లేకపోతే 7 పంచరంగులు కూడా గీస్తూ ఉంటారు అంటే దానికి అర్థం అంటే వీరు అంత స్థితిలో ఉన్నారు అని సింబాలిక్ వేస్తుంటారు అలాగే ఆయన పేరు చూడగానే ఆయన గ్లో చూడగానే అబ్బా ఎంత అద్భుతమో ఆయన కలర్ ఉంటే ఉండొచ్చు కలర్ వేరు మరి కృష్ణుడు కూడా అలాగే ఉంటాడు మరి ఆ గ్లో వేరే విధంగా ఉంటుంది అలాగా ఆయన గ్లో చూడగానే చాలా తన్మయత్వం ఆక్షరణ పొందాను నా భార్య కూడా అన్నది బాబాగారిని చూసినట్టే ఉందండి నా కృష్ణుడు అంటే బాగా ఇష్టము ఆయనకి ఆవిడకి బాబా అంటే ఇష్టం బాగా బాబాగారిని చూసినట్టే ఉందండి నాకు మొత్తం కాలు నమస్కారం చేస్తున్నాను బాబాజీ హ్యాపీ నాన్న బాగా కలుసుకున్నాము చాలా సంతోషం అన్నారు మేము బయలుదేరుతున్నాను అన్న బాబాజీ మీరు ఒక ప్రశ్న ఇచ్చాను చెప్పినాను ఏంటన్నా మండి ప్రసాదాలకు వస్తారా అన్నా విజయవాడ ఉన్నారు అయినా నేను రప్పించాను ప్రసాదంకి ఏదో నా ఫ్రెండ్ కింద నా స్నేహితుడి కింద లేదా పూర్తిగా ఆయనతో నేను మమేకమైపోయిన శిష్యులాగా ఇప్పుడు కాదన్న మేము పలానా బియ్యపరంలో వేరే ఫాలోవర్స్ ఉన్నారు వారికి అక్కడికి వెళ్ళాలి ఆనందకంటాపురంలో ఫాలోవర్స్ ఉన్నారు అక్కడికి వెళ్ళాలి అక్కడి నుంచి మేము విజయవాడ వెళ్ళిపోతాము రేపు రిటర్న్ వస్తాము రిటర్న్ వచ్చినప్పుడు మీ ఇంట్లో నేను ఆచార్య స్వీకరిస్తాను అబ్బా ఇవాళ మీటింగే గొప్ప అనుకున్నాను రేపు ఇంకొక మీటింగ్ ఇంకొక దర్శనం నాకు సూపర్ అనమాట మనసు అంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న నేను ఎంతమంది గురువుల్ని చూసాం మీటింగ్లో ఆ స్టేజ్ మీద చూడటము లేదంటే వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళతో పాటు మేము మాలాంటి 100 మంది 20 మంది మనందరం నుంచి ఉంటాము ఒక నమస్కారం చేయడము వాళ్ళు కూడా నమస్కారం చేసేస్తాము వీళ్ళంతా చిన్నమే చేయేస్తారు లేదంటే షేకట్ ఇస్తారు లేదంటే వెళ్ళిపోతారు ఈయన వచ్చేయడం అంటే చాలా ఇది అనిపించింది ఓకే రేపు రావాలి మరి ఏం తింటారు మీరు వీళ్ళు బాలోసుకోలేదు ఆయనకి మీరు ఏం పెట్టినా తింటారు మాంసారం దా మాంసారం కదా అసలు నువ్వు వెళ్ళిపోయి తినను మరి ఏమండాలంటే వారికి చపాతీ రెండు ఇష్టం ఉంటుందండి అది వండి పెట్టాను అలా వండి పెడతామా మా మగ చెప్పులు ఎలారా చెక్క పొంగలే పప్పు కూర బదులు రకరకాలు చేసి వేసేసి వారు సరిగ్గా 12 గంటలకు వస్తానంలో 3 అయిపోయింది మా నాటి పొద్దున 3 అయింది వచ్చిన తర్వాత వారి పాద పూజ చేసుకుని వారి ప్రసాదం పెట్టి కూర్చున్నాను ఒక 1:30 సేపు మా ఇంట్లో మా అక్క వాళ్ళకి మా బావని అందరానికి ఆహ్వానించాను వారు అప్పుడు ఇచ్చిన అనుభూతి చాలా చెప్పలేమండి ఆ రోజు మెసేజ్ మాకు చాలా బాగా వచ్చింది తర్వాత నెమ్మదిగా మళ్ళీ నా యొక్క ఆలోచన చెప్పడానికి ఇంకా చెప్తాం అనుకున్నాను ఇప్పుడు కాదన్న ఇంకా ఇప్పటికే చాలా టైం అయింది నువ్వు వేయాల్సిన ప్రశ్న చాలా వేసావు అంటే ఇంకా నా పర్సనల్ విషయాలకు వచ్చేస్తాను అనమాట ఆయనకి ఆ సంగతి అర్థమైపోయింది నీ పర్సనల్ విషయాలు కాబట్టి ఇప్పుడు కాదు అంటే కుటుంబం మధ్యలో ఉన్నాం కదా ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతాం అన్న సరే అయిపోయింది తర్వాత నెమ్మదిగా నేను ఫోన్ చేస్తున్నాను వారు ఏదో సమాధానం చెప్తాను ఆ మూమెంట్లో ఉండగా ఈ మధ్యకాలం మళ్ళీ మన ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి బాబు నువ్వు ఖాళీగా ఉంటావా అన్నారు
జీఎన్ బాబాజీ ఏంటంటే ఇలాగా మన నూజివీడు పక్కన గ్రామం ఉంది, అక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, వారు ఇలాగా మనకు ఆశ్రమం కట్టుకోవడానికి స్థలం ఇస్తానన్నారు. దానికి నీకు కొంచెం వాస్తు తెలుసు కాబట్టి నువ్వు కూడా రాగలవా. అబ్బాబా భలే వరకు రాగలవాంటే నేను వచ్చేస్తాను, ఎందుకంటే మీకోసం రావాలని ఆలోచిస్తున్నాను. మీరే ఫోన్ చేస్తే, ఎందుకంటే రేపు ఫోన్ చేద్దాం, ఎల్లుండి ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే వైజాగ్ వెళ్ళిపోయి దగ్గరికి దువ్వాళ్ళకి వెళ్ళిపోయి నా పర్సనల్ విషయం ఓపెన్ అయిపోవాలి. ఓపెన్ అయిపోయి నా మనసులో ఉన్న ఆధ్యాత్మికత అంతా ఏంటి ఆయన కాలమే పెడితే నేనే స్థితిలో ఉన్నాను చెప్తాను. అక్కడి నుంచి నన్ను నా స్థితిని ఎలా ఉద్ధరించుకోవచ్చు చెప్తారన్నమాట. నా యొక్క ఆలోచన ఇది కాబట్టి నువ్వు మాట్లాడాలనుకున్నావు కాబట్టి నాతో పాటు రెండు రోజులు వచ్చేస్తే కనుక అక్కడ చాలా ఖాళీగా ఉంటాను కాబట్టి నువ్వు ఎన్నెన్ని విషయాలు అడగచ్చు, నీకు మనసు ఏదైతే ఉందో చెప్పచ్చు, నేను కూడా చెప్పని చెప్తాను అయితే రాగలవా బలివరి చేస్తానండి అన్నోని. నీ దగ్గర ఒక వాస్తవం ఉంది కాబట్టి నువ్వు చూడగలవు కాబట్టి, నాకు చాలా మంది ఉన్నారు, నువ్వు కూడా స్థితిలో ఉన్నావు కాబట్టి నీ పరిజ్ఞానం చూస్తాను అన్న. ఓకే, అంత ఆనందం ఉన్నాను. సో ఈ స్థితిలో ఉండి నేను అక్కడి నుంచి బాబాజీ వచ్చారు, వచ్చిన తర్వాత ఆ గ్రామం వెళ్ళాము, ఆ దానికి సంబంధించి చూస్తున్నాం. మా ఈ మీటింగ్లో మరి నాకు రెండో టైం ఇచ్చారు కదా మాట్లాడడానికి. ఫస్ట్ రోజు నేను మొదలెడిసాను మధ్యాహ్నం గురించి. మధ్యాహ్నం మొదలెట్టిన తర్వాత ఆయన చెప్పిన విషయాలు ఇప్పటికి ఎంతమంది చెప్పారు కానీ వేరే దృక్కోణంలో వేరే కోణంలో చెప్పడం జరిగిందనమాట. నన్ను నేను అర్థం చేసుకోవడానికి, నా కుటుంబాన్ని ఆధ్యాత్మిక పరంగా నడిపించడానికి ఎలాగ అన్న విషయంలో ఒక వారు ఇచ్చే దీక్షల్లో అనుకోవచ్చు, క్రియల్లో అనుకోవచ్చు, ఒక దీక్షిస్తానన్న కర్మ సన్యాస యోగం అనేది ఉంటుంది. అది నువ్వు ఒక్కడ తీసుకోవడం కాదు, నువ్వు నీ భార్య ఇద్దరు కలిపి తీసుకుంటే కనుక మీ కుటుంబం అంటే నీ నుంచి నువ్వు భార్య విడిపోకూడదు, భార్య నిన్ను విడిపోకూడదు, ఇద్దరు విడివిడిగా ఉండకూడదు. ఇద్దరు ఉంటేనే ఒకటిగా ఉండాలి, ఒకటిగా ఉంటూనే విడిపడి ఉండాలి. ఆ సత్యం ఆయన చాలా ఆయన పాదాలు ఒత్తుతూ సేవ చేస్తూ ఉన్నాను అని చెప్తున్నారన్నమాట. అది చెప్పినప్పటికి చాలా అద్భుతంగా వచ్చిందనమాట. అంటే ఒక మా ఇద్దరు కూడా ఇలా చేయొచ్చు అనమాట, ఆ కర్మ సన్యాస యోగం అంటే ఎట్లా ఉంటుంది అనమాట అని ఆయన చెప్పడం వెంటనే ఆయన కాళ్ళని ఇలాగా నేను కలెక్ట్ తీసుకున్నాను. జనవారి వారి తెలియదు కదా, అంటే గొప్పగా చెప్పవచ్చు. ఇలాగా వేదానంద బాబాజీ గారు ఒక కోణం చెప్పడం కాదండి, వారు హిమాలయ పర్వతాలకి వెళ్ళడానికి వెళ్ళే సమయంలోనే వారి బుక్ ఒకటి మానసరోవర్ కైలాస మానసరోవర్ యాత్ర కాలినడకన అని ఒక బుక్ ఉందండి. ఆ బుక్ నాకు 2012లోనే నా దగ్గరికి వచ్చింది. ఎలా వచ్చిందో తెలియదు, నేను బుక్ స్టాల్లో కొనాలో తెలియదు, లేదంటే ఒక ఆధ్యాత్మ కేంద్రంలో దొరికిందో తెలియదు, కానీ కొన్నాను నేను బుక్ మొత్తం. మా భార్య తెలియదు, నేను కూడా తెలియదు. మాకు హిమాలయ పర్వతం తిరగడం వాటికి బాగా ఇష్టం కదా, మానసరోవర్ యాత్రకి తిరగడం కాలినడకలు వెళ్ళడం అనేది అది గురించి 2 సార్లు పుస్తకం రిఫర్ చేసినాయి. అప్పటికి ఆయన కొంచెం బలంగా ఎవరన్నా ఉన్నట్టున్నారు, 2012-13 అంటే ఇప్పటికి 2020 ఎనిమిది సంవత్సరాలు దగ్గర అయిపోయింది, కొంచెం బలంగా ఉంటారు. వారి ఫోటో మా ఇంట్లో చెదిరిపోయినాక వారి బుక్ గురించి చదివేమో ఒక చదివేసాం పక్కన సార్. ఈయన మా ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు ఉండగా ధ్యానం ఉండగా ఆ బుక్ నా మైండ్లో ప్రత్యక్షమైంది. ఆ బుక్లో ఉన్న వేదానంద గారు ఈయన ఒకటేనా కాదా చూద్దాము అనుకుని నా లైబ్రరీ నా అలమారిలో పుస్తకాలు తిరిగితే ఆ పుస్తకం కనపడింది. అబ్బా ఈయనే ఆయన అన్నమాట, అంటే నా జీవితంలోకి రావడానికి ఈయన ఎప్పుడో 2012లోనే ప్రయత్నం జరిగింది. లేకపోతే నా జీవితంలో గాయం పెట్టించుకోవడం గాయం జీవితంలో నేను ఉండడానికి తెలియదు, కానీ 2012లోనే భేదం పడింది అని దూరమైంది. ఆయన పుస్తకంలో చదివిన నేను నా ఇంటికి వచ్చేసారా ఇంకొక మళ్ళీ తనమేత్వం నాకు ఏదో బాబాలు కలుసుకుంటాం గురువులు కలుసుకుంటే వేరే విషయం. ఈయన పుస్తకం నేను చదవడము, ఆ పుస్తకంలో ఉన్న ఆయనే నా ఇంటికి రావడము మళ్ళీ ఒక గొప్ప తనమేత్వం. అబ్బా మంచి ఆలోచన, ఎంత బాగా జరిగిందంటే అప్పుడు నా మాతాది నా భార్య నేను మాట్లాడుకోవడం ఉంటాను, లక్ష్మి చూడు పుస్తకంలో ఉన్న ఆయనే మనకి ఎప్పుడో జీవితంలో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చేదా అంటే అదే మరి ఉంటుందని కర్మలు సంగతి ఆవిడ కూడా చెప్పుకోవచ్చు. మా ఇద్దరు మాట్లాడుకున్నాము, బాబాజీ గారు అదే చెప్పారు అన్నమాట, మీరు పుస్తక రూపంలో నా దగ్గరికి ఎప్పుడు వచ్చేసారండి, బాహ్యంగా శారీరకంగా ఇప్పుడు నా చిత్రంలోకి వచ్చి నా జీవితంలో వచ్చారు,
మీ గురించి ఎప్పుడో తెలుసుకున్నాను, కానీ ఈ మధ్య కాలం మిమ్మల్ని వీడియోలు యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని చూడటం జరిగిందండి అని చెప్పాను అన్నమాట. చాలా అద్భుతంగా ఉందండి. ఇంకా వారి గురించి చెప్పుకోవాలంటే, గురు పరంపరగా గురుపీఠాలు ఎక్కిన వాళ్ళు ఉన్నారు, గురువు చెప్పిన వాక్యాలనే చిలక పలుకులుగా చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ ఈయన్ని నేను అంటే నా పరిధి నేను చూడటం సరిపోదు, నా మనసులోనే చెప్తాను. నాకు వచ్చిన అభిప్రాయం ప్రకారం, నాకు వచ్చిన ఆలోచన ప్రకారం ఈయన గురువుగా ఎదగడానికి కారణము వారు గురువుగారు అయి ఉండొచ్చు, కాకపోతే ఈయన యొక్క సాధన అంటాం, ఈయన యొక్క సాధన ఫలితమే భౌతిక రూపంలో జ్ఞానంగా మారి అదే అందరికి అందిస్తున్నారు. ఎందుకంటే కాలినడకన హిమాలయ పర్వతాలకి 3-4 సార్లు వెళ్ళి రావడం అంటే మాటేమి కాదు, అట్లాంటిది నాకు తెలిసే 12 సార్లు చేశారని ఆ పుస్తకంలో చదివాను. ఇప్పటికి 2012-13కి మరి ఇప్పటికి ఎన్నిసార్లు అయ్యి ఉండదు తెలియదు. మరి మానసరోవర యాత్రకి కాలినడకన వెళ్ళడం అంటే మధ్యలో ఎంతోమంది సత్పురుషుల్ని కలుసుకున్నారట, సంతుల్ని కలుసుకున్నారట, నాగబాబాలను కలుసుకున్నారట, వారి యొక్క దీవులను తీసుకున్నారట, వారి యొక్క సహచర్యులతో వారి యొక్క ప్రీచింగ్ పొందేరిన వారి నుంచి ఎన్నో క్రియలు కూడా తీసుకున్నారట వారు. మరి ఆ సాధనా ఫలితం ఊరికనే ఉండదండి. ఆ సాధనా ఫలితం నుంచి ఆయన సాధన చేసుకుంటూ దాంట్లోంచి వచ్చిన అనుభూతినే ఆధ్యాత్మిక పరమైన జ్ఞానం వేరు, ఆధ్యాత్మికంగా సాధనలో చేసిన అనుభూతి వేరు. అనుభూతిని అందివ్వడం అనేది ఏంటంటే చిలక పరుగులు కాదు. గురుపరంగా చాలామంది చెప్తారు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ చదవాలి, ఆ సబ్జెక్ట్ చదివిన తర్వాత ఆ సబ్జెక్ట్ మళ్ళీ అప్ చెప్పాలి, మళ్ళీ కొత్తగా మార్చకూడదు ఎవరు. ఒక టీచర్ వాళ్ళ స్టూడెంట్కి లెసన్ చెప్తున్నారంటే ముందు రోజే ప్రిపరేషన్ జరిగిపోతుంది, అదే చెప్పాలి, మళ్ళీ కొత్తగా చెప్పడానికి ఉండదు. అట్లా చాలామంది ఉంటారండి, గురు పరంపరగా వచ్చే వాళ్ళు కూడా పీఠాధిపతి కూడా అట్లనే ఉంటారు, వీరు కొత్తగా చెప్పేది ఏముండదు. ఇప్పుడు ఒక నామం చెప్పే సంస్థ ఉన్నదంటే ఆ నామేమో చెప్తారు, ఆ నామాన్నే ఇంకా ఇస్తారు ఎవరికైనా సార్ దీక్ష కింద, ఇంకా వేరే నామం ఎవరు వేరే దీక్ష ఎవరు అంటే ఆ సంస్థ నామం చెప్పడానికి ఉంటుంది. మరి వీరు ఇట్లా కాదు, ఒక్కొక్కరికి నామం ఇస్తారట, ఒక్కొక్కరు సన్యాసం తీసిస్తారట, ఒక్కొక్కరు కర్మ సన్యాసం ఇస్తారట, ఒక్కొక్కరికి ఏమో ధ్యానం నిలుపుతారట. అంటే ఎవరి ఆలోచన పరంగా వారి యొక్క స్థితిని బట్టి వారు ఆ క్రియలు ఇవ్వడము, ఆ దీక్షను కూర్చోబెడతాం అనేది వారి యొక్క జ్ఞానమే తప్ప ఆ గురు పరంపరంగా వచ్చిన చిలక పలుకులు కాదు అని నా అభిప్రాయం. ఆ స్థితిలో ఉన్న వారు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అనుభూతి చెంది అందరికి అందిస్తున్నారు. తప్పితే ఏదో అందరి పురుగుల్లా కారు నాకు అనిపించిందండి. మరి నన్ను ఇంకా ఉద్ధరించాలి వారు, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి, నన్ను నేను తెలుసుకోవడానికి వారు ఇంకా ఏది ఏం చేయందో నాకు తెలియదు, చూడాలి. మరి ఇప్పటి వరకు నా యొక్క అనుభవం ఇది. మలనాటి వాళ్ళు మీరందరూ కూడా, నాకు లాంటి వాళ్ళు మీరందరూ కూడా తెలుసుకుంటారని, నేను ఇచ్చిన వివరణని మీరు అర్థం చేసుకుంటారని, బాబాజీ గారిని కలుసుకుని మీరందరూ కూడా బాబాజీ గారిని కలుసుకుని మీరు ఏ స్థాయిలో ఉన్నారో నాకు తెలియదు, మీ స్థాయిని ఇంకా ఉద్ధరించుకోవాలని నేను అనుకుంటున్నాను. నా అనుభూతిని మీకు తెలియజేస్తున్నాను.